अंदर की नमस्कार चला सतोषं महाना मन ఒంగోలు పెట్టుకోవడం నలు ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు చేస్తున్నాను ముఖ్యంగా మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన యువ నాయకులు పెద్దలు నారా లోకేష్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు అచ్చెన్ నాయుడు గారు అదే విధంగా తెలంగాణ పార్టీ అధ్యక్షులు నరసింహులు గారు ఇంకా ఎంతో మంది పెద్దలు కూడా పొలిట్ బ్యూరో మెంబర్లు అదే విధంగా శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు ఇంకా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా ఒకసారి మనం ఆలోచించుకుంటే ఆ రోజు ఒంగోలు మహానాడిన తర్వాత ఫస్ట్ భయపడ్డాం ఒంగోలు చిన్న కార్పొరేషన్ అందరికీ మనం వసతులు ఇవ్వలేం అందరికీ కూడా ఇబ్బందులు పడతారేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ జిల్లా అంతా కూడా మనం కలిసికట్టుగా కమిటీలు వేసుకొని దాని పద్ధతి ప్రకారంగా మనం చేసుకోగలిగితేనే ఈ రోజు గ్రాండ్ సక్సెస్ గా చరిత్రలో ఒంగోలులో మహానాడు నిలిచిపోయే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ముందుగా మనం కూడా మండవారిపాలెం గ్రామస్తులకి మనం అడగగానే ఈ పొలాన్ని ఇచ్చి మన ఈ కార్యక్రమం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన రైతులకి మనస్ఫూర్తిగా మా అందరి తరపున కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను దాంట్లో నలుగురు ఐదుగురు రైతులు ఉంటే ఒక రైతు మొన్న చనిపోవడం జరిగింది వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒకసారి మనం గమనిస్తే ఎన్నికల ముందు జగన్ రెడ్డి ముద్దుల మీద ముద్దులు పెట్టాడు పాదయాత్రలు చేశాడు అనేక పథకాలు ఇస్తానన్నాడు ఈరోజు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు ఈరోజు ఒక రకంగా చూసుకుంటే అన్ని రంగాల్లో కూడా ఈరోజు పూర్తిగా ఇబ్బందులు అయ్యే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఏదైనా కూడా మనకి ఈరోజు 3 సంవత్సరాల్లో కూడా అనేక ఇబ్బందులు పడ్డాం కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టారు అదే విధంగా తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అనుకూలంగా తిరిగారో వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఇవన్నీ కూడా రాసుకున్నాం తప్పకుండా కూడా రేపు మనం గెలిచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత వాళ్ళకి వడ్డీతో సహా ఇవన్నీ కూడా తీరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఏదైతే కూడా ఈరోజు అనేక ఇబ్బందులు ఒక రాష్ట్ర కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటే దీని ఇబ్బంది పెట్టాలని చూశారు బస్సులు క్యాన్సిల్ చేశారు ఏ కాలేజీని అడిగినా కూడా బస్సులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు అదేవిధంగా ఈరోజు ప్రజలు వస్తూ ఉంటే దానికి కూడా ఇబ్బందులు పెట్టారు పొద్దున రోడ్ షో పెడితే దానికి కావాలని బస్సు డం పెట్టి దాని ఇబ్బందులు పెట్టారు ఇన్ని ఇబ్బందులు పెట్టినా నడిచైనా రావడానికి కూడా మన కార్యకర్తలు ఈరోజు ఇంత జయప్రదం చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మళ్ళా ఈసారి మళ్ళా వచ్చే ఎన్నికలు వస్తున్నాయి మనం ఈసారి ప్రభుత్వాన్ని కూడా తప్పకుండా కూడా మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి తీసుకోవాలి మళ్ళా ముందుకెళ్తేనే రాబోయే రోజుల్లో భావితరాలకి ఈరోజు రాష్ట్రం వెనక 20 సంవత్సరాలు వెనకపోయింది మళ్ళా మనకు ముందుకు రావాలంటే మనం కూడా తెలుగుదేశాన్ని పార్టీకి అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు ఒకటి రేపు అవినీతి డబ్బుతోటి వస్తారు రెండోది ఓట్లు తీసేస్తారు ఓట్లు అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా రౌడీజం చేస్తారు రౌడీజం మనం వాళ్ళకంటే ఎక్కువ చేస్తాం దాని గురించి ఇబ్బంది లేదు కాకపోతే ఓట్లదే మీరందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ పెద్దలు లోకేష్ గారికి అదేవిధంగా అచ్చెన్ నాయుడు గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.